కరోనాను కంట్రోల్ చేయడానికి అందరూ టీకాలు వేసుకోవడమే మార్గం. అలాగని వాక్సిన్ వేసుకుంటే కరోనా దరి చేరదా అంటే ఆ సంఖ్య చాలా స్వల్పం. ఒకవేళ కరోనా సోకినా ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదు. అందుకే ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేయించుకోవాలి. ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పినట్లు రెండు డోసుల టీకాలు తీసుకున్న వారు కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. వైరస్ రోజురోజుకి కొత్త రూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్. కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంత అన్నది ఇంకా తెలియదన్నారు. అయితే వైరస్ నియంత్రణలో భాగంగా కోవిడ్ నిబంధనలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ఏ వేరియంట్ బారి నుంచైనా మాస్క్ భౌతిక దూరం రక్షిస్తాయని గులేరియా స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సూచించారు. అలాగే టీకా తీసుకున్నవారు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదన్న అంశాన్ని ఇప్పుడప్పుడే మార్గదర్శకాల్లో చేర్చబోమని కేంద్ర ఆరోగ్య శాఖలోని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం తొందరపాటు అవుతుందన్నారు. ఇంకా వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగానే ఉన్న నేపథ్యంలో మాస్కులు పక్కన పెట్టడం సురక్షితం కాదని స్పష్టం చేశారు. వార్తల వెనక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.